కొన్న ఒక ఆయన హైదరాబాద్ ఉంటాడు కూడా డబ్బులు ఇవ్వగానే రోజు రోజు ప్రెస్ మీట్ పెడతాడు ఈచలేంద్ర గారు ఈ దళిత వ్యతిరేకి దళిత ద్రోహి ఇట్లా అట్లా ఆయన పెడతాడు రోజు ఎన్ని డబ్బులు తీసుకున్నావురా అంటే తీసుకున్నాడు నన్ను ఏమని అంటాడు నేను ఏ హోదా పని చేస్తాను నిన్న కొత్తగా కొత్త అవతారం వ్యక్తి ఒక కుటుంబం ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ కుటుంబమే అది సారు నాకు గిన్ని రోజుల పార్టీ తిరుగుతున్నా నాకు అది సాయం చేయాలని వచ్చింది ఏం సాయం చేయాలంటే నా నా భార్య ఇట్లా చదువుకున్నాడు నా భర్త ఇట్లా చదువుకున్నాడు ఇక్కడ సబ్స్టేషన్ పడతారు కదా సబ్స్టేషన్ నౌకరు పెట్టాలని వచ్చింది నౌకరు పెట్టించా నౌకరు పెట్టించా పని చేసుకుంటాడు కదా 23,000 రూపాయలు జీతం పడతారు మళ్ళీ వచ్చి నా కొడుకు ఎదిగిండు నా కొడుకు కూడా ఏదైనా నౌకరు పెట్టేశారు అని వచ్చింది హాస్పిటల్లో హుజూరాబాద్ హాస్పిటల్ కట్టిన తర్వాత ఆడ కొంత కొంతమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక 22 మంది మహిళలకు భర్తలు చనిపోయి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టించిన ఈయన కూడా కంప్యూటర్ నౌకరు పెట్టించిన ఈయన చేసిన పని ఏంటంటే అక్కడ వాళ్ళకెళ్ళి ఒక డాక్టర్ని పట్టుకొని ఒక హాస్పిటల్ పెట్టింది వెనుక ఈ హాస్పిటల్లో పనిచేయరా అని చెప్పి పంపితే ఒక డాక్టర్నే కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు హాస్పిటల్ పెట్టి ఏం చేయాలి వాళ్ళు రోజు ఇక్కడ వచ్చే పేషెంట్ అని నువ్వు అక్కడికి పో అక్కడ బాగు చేస్తారు పో అని చెప్పి పంపిస్తారు ఇంకా చిల్లర పని కూడా చేస్తే అక్కడ ఉన్న సూపరింటెండెంట్ నేను కాదు సూపరింటెండెంట్ తీసేసాడు తీసేస్తే ఆయన కోర్టుకు పోయాడు కోర్టు నడుతుంది వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళా సారు మీరు ఇట్లా నా కొడుకు నౌకరు మళ్ళీ పెట్టారంటే మరి కోర్టుల కేసు తీసుకోమని చెప్పి వాపసు తీసుకోమని చెప్పి పెట్టిద్దా అని చెప్పిన ఇంతలో ఆయన బిజినెస్గా మంచిగా నడుతున్నట్టుంది ఒక 6 నెలల తర్వాత ఆయన గుండె పొడితో చచ్చిపోతే ఆ చచ్చిపోయినప్పుడు ఆ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి సూపరింటెండెంట్ వాళ్ళనే 6 నెలల తర్వాత వచ్చి సూపరింటెండెంట్ తీసేయడం వల్లనే చచ్చిపోయాడు అని చెప్పి దండ పెట్టాడు దండ పెడితే నేను ఫోన్ చేసి పోనీవా ఏం చేస్తావు వెళ్ళగొట్టు వెళ్ళిపోయాడు అందరు తిట్టిండు ఇంకా 6 నెలల క్రితం ఆయన తప్పు పని చేస్తే తీసేసినందుకు ఆయన కదా హార్ట్ అటాక్ అయితే కర్మ మంచిగానే చచ్చిపోయింది ఈ డాక్టర్కి ఏం సంబంధం దానికి ఒకడు మా మన పాటిలో ఒక లీడర్ ఇలా నిలబడ్డాడు అదంతా సీన్ చేయించి నిన్న నేను ఒక ఊరికి పోతే ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి నీవన్న నావన్న చచ్చిపోయాడని చెప్పి ఒక ఏష వేసాడు అంటే ఎంత నీచం అంటే కేసీఆర్ అంటోడు డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాడు కేసీఆర్ అంటోడు సారసీసాలు మాత్రమే పంచిపెట్టాడు కేసీఆర్ అంటోడు దళితుల ఓట్ల కోసం దళిత బంధిస్తాడు గొర్రెల కుర్మల ఓట్ల కోసం గొర్రెలిస్తాడు ఇవన్నీ చేయడం సరిపోకపోతే ఇట్లాంటి పని కూడా చేస్తాడు మీరు అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను నేను ఆడబిడ్డలారా అన్నలారా అప్రమత్తంగా ఉండండి పట్ట కాల్చి మీదేసి ఏమైనా చిల్లర పని చేసే ప్రయత్నం చేస్తాడు వాళ్ళు ఏం చేసినా గెలవడంతో తేలిపోయింది 75-80% ప్రజలు మావాడిని ఎందుకు తీసేసినావు మావాడు ఏం తప్పు చేసినా తీసేసినావు మావాడి గురించి మాకు తెలుసు కదా 18 సంవత్సరాలుగా ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో అక్కడ మావాడు ఉన్నాడు ఎక్కడ కష్టం ఉందో అక్కడ మావాడు ఉన్నాడు ఏ పనప్పని చెప్పినా కూడా మాకు మంచిగా గొప్ప పనిచేసి పేరు తెచ్చింది తప్ప ఎక్కడ కూడా మా పేరు చెడగొట్టలేదని చెప్పి ఇవాళ మనల్ని భావిస్తే నువ్వు వరంగల్ పోయినా కరీంనగర్ పోయినా గోదావరి కరికి పోయినా హైదరాబాద్ పోయినా మావాడి పేరు చెప్తే ఇంత మాకు ఉప్పు పుట్టేటట్టు ఉండదు తప్ప మావాడు ఎక్కడ తప్పు చేయాలని చెప్పి మీరంటే ఇవ్వ ఈ పని చేస్తాడు నేను మీ అందరూ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ఇలా హుజూరాబాద్ ఆట నన్ను బొంద పెట్టి నా ముఖం అసెంబ్లీలో కనపడకుండా చేసి మళ్ళీ 20,000 రాజ్యం వేయాలని చెప్పి కేసీఆర్ చూస్తాడట మరి చేస్తా అది జరుగుతుందా లేకపోతే ప్రజలకు వెళ్తారా మనం నిర్ణయించుకోవాలి ఇలా ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో ఆయనకు డబ్బు ఉండొచ్చు పోలీసు ఉండొచ్చు మద్యం ఉండొచ్చు గవర్నమెంట్ యంత్రాంగం అంతా ఉండొచ్చు కానీ సామాన్యులేమైనా కావచ్చు కాక మనం మన ఒట్టుతో అది పదవస్తాం తప్ప డబ్బుతో రాదు విషయాన్ని మనం తేల్చి చెప్పే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి 30వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి ఈ వచ్చే 30వ తారీఖున ఎన్నికలు ఉన్నాయి అంతటి ఎన్నికల్లో మీకు తెలుసు ఇది మన రాజీనామాతో వచ్చాయి కాబట్టి హుజూరాబాద్ ఏం జరుగుతుందో ఇలా మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎక్కడ సుట్టరికం పోతే దావతులకు పోయిన అడుగుతున్నారు రాజేంద్రాన్ని మాత్రం కాపాడుకోండి సుమా రాజేంద్రానికి అన్యాయం చేయకండి సుమా రాజేంద్రాన్ని కేసీఆర్ మోసం చేసిన సుమా అని చెప్పి మీకు కూడా చెప్తా ఉంటాం నేను ఒకటే ఇవాళ కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా దేంతో సంబంధం లేకుండా ఇవాళ మీ బిడ్డగా నేను ఎదిరించిన కేసీఆర్కు ఎదిరించిన అంటే వడ్లు కొనగొప్ప కొనాలంటే కొనాలని చెప్పి చెప్పిన నేను తప్పు చేసిన
భర్త చనిపోయిన ఆడబిడ్డలకు పెళ్లి చేయలేకపోతే పెళ్లి చేయమని చెప్పారు, తప్పు చేశారు. నేనేమన్నా నాలుగైదు ఏళ్ళుగా కొత్తగా ఏర్పడిన కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పారు, తప్పు చేశారు. నేను పెద్ద పెద్ద భూస్వాములకు రైతు బంధు ఇవ్వద్దని చెప్పిన, చిన్నలకు ఇవ్వమని చెప్పిన, కౌలు రైతులకు ఇవ్వమని చెప్పిన, తప్పు చేశాడు. అంటే నేను ఇట్లా అనేక రకాల గొర్రెలు మూడేళ్ళు అవుతుంది డిడి కట్టి ఇవ్వలేదు, డిడి కట్టిన గొర్రెలు ఇవ్వమని చెప్పిన, గొర్రెలు ఇవ్వమని చెప్పినందుకు, పెన్షన్లు ఇవ్వమని చెప్పినందుకు, రేషన్ కార్డు ఇవ్వమని చెప్పినందుకు, వడ్లు కొనమని చెప్పినందుకు, పేదలకు కూడా ఇలా రైతు బంధు ఇవ్వమని చెప్పిన వాళ్ళకు ఇవాళ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా మీద ఇంకో లెటర్ పుట్టించు, దళిత బంధు వద్దని లెటర్ రాసినట్టు దొంగ లెటర్ పుట్టించు. నేనే చెప్తున్నా, దళిత బంధు హుజరాబాద్ ఎన్నికల లోపే 15 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులలో జమ చేసినట్టు కాదు సుమా, ఆ పైసల మీద కలెక్టర్ల పెత్తనం లేకుండా, ఆ డబ్బుల మీద బ్యాంకుల పెత్తనం లేకుండా, ఆ డబ్బుల మీద ప్రభుత్వ ఆంక్షలు లేకుండా వాళ్ళు ఏం చేసుకోవడానికి చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరి ఇంకేం చెప్తాం. బహిరంగంగా చెప్పినా నేను, ప్రెస్ మీట్ లో చెప్పినా నేను, మా దళిత బిడ్డలకి ఇన్నాళ్ళకైనా నా హుజరాబాద్ లో 15 లక్షల రూపాయలు వస్తున్నందుకు నేను వాళ్ళ రుణం తీసుకున్న బిడ్డగా మిగిలిపోతా అని చెప్పిన. ఇవాళ ఇంతకుముందు సర్పంచ్ గారిని అడిగిన ఎన్ని శాంక్షన్ అయినంటే 70 లక్షల నిధులు ఈ గ్రామానికి శాంక్షన్ అయినా అని చెప్పిండు. నువ్వు సర్పంచ్ అయిన కాంచాలి ఎన్ని చేసినావు నాన్న అడిగిన, కనీసం 10,000 రూపాయల పని కూడా నీవు చేయలేదు, తట్టడి మట్టి వేయలేదు, కనీసం సీసీ రోడ్ వేయలేని చెప్పి ఇవాళ రాజిరెడ్డి అన్న చెప్పింది. ఇవాళ కేసీఆర్ గారు ఎమ్మెల్యే లేనంత మాత్రాన, ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసినంత మాత్రాన ఇక్కడ మర్యానిపల్లె గ్రామంలో మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగద్దు అని చెప్పి ఇవాళ మన ఇన్ఛార్జీలైన పల్లె రాజీవ్ రెడ్డి గారిని, సుంకే రవిశంకర్ గారిని పంపిస్తే ఇవాళ మన గ్రామానికి సంబంధించి 70 లక్షల రూపాయల ఇవాళ నిధులు ఇవాళ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈటల రాజేందర్ ఒకవేళ ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రతి ఎమ్మెల్యేకు కూడా 5 కోట్ల నిధులు ఉంటాయి సంవత్సరానికి, 5 కోట్ల నిధులతోనే మన గ్రామాలు అభివృద్ధి అవుతాయా అనే విషయాన్ని ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీల లోపల 60 వార్డులు ఉంటాయి, ఆ 60 వార్డులకు 106 గ్రామ పంచాయతీలకు 5 కోట్ల నిధులు సరిపోతాయా? ఒక్క మన ఊరు గ్రామానికే ఇవాళ మన ముఖ్యమంత్రి గారికి దగ్గర కాబట్టి, ముఖ్యమంత్రి గారికి మన మీద ప్రేమ ఉంది కాబట్టి, ఇవాళ మనం అధికారంలో ఉండాలి కాబట్టి ఈ ఒక్క గ్రామానికి ఇవాళ 70 లక్షల నిధులు ఇవాళ మనం శాంక్షన్ చేసుకోగలిగాను. రేపు అవసరం పడితే మర్రివానిపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొక 1 కోటి రూపాయలైనా తీసుకొచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా నేను మీకు గుర్తేస్తా ఉన్నా. అదే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ మన మర్రివానిపల్లి గ్రామానికి ఇన్ని నిధులు తీసుకురాగలుగుతారా? ముఖ్యమంత్రి దగ్గరికి పోని వాళ్ళు, ముఖ్యమంత్రి ఇంటి గర్భ తొక్కని వాళ్ళు మన ఊరికి ఏం చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తిని, నేను డబ్బులు లేకుండా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత లేకుండా, 1000 ఎకరాలు 100 ఎకరాలు లేకుండా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు సాన్నిధ్యం ఉన్నది. 20 ఏళ్ళు తనతోనే పనిచేసిన, తను ఎక్కడ ఉద్యమాలు చేస్తే అక్కడ ఉద్యమాలు చేసిన, 100 కేసులతోని తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ఉద్యమం చేసిన మీ బిడ్డను ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇక్కడే హుజరాబాద్ నియోజకవర్గం వీరవంక మండలం హిమ్మతినారు గ్రామానికి చెందిన మీ బిడ్డను, మట్టిలో పెరిగిలోని చెమట వాసనతో పెరిగిన మీ బిడ్డకు ఇవాళ కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు అందరూ ఆశీర్వదిస్తే నేను మీకు సేవ చేసుకుంటానని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం, ఇవాళ ఒక తల్లి 2 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది, 3 నెలల క్రితం తెలంగాణ రాకముందు మాకు చాలా బాగుందని చెప్పి మాట్లాడింది. తెలంగాణ రాకముందు మన ఇంట్లో ముసలి తల్లుల పెన్షన్ ఎంత ఉండక్క? 200 రూపాయలు ఉండే. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముసలి వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి, కొడుకుల ముందు పాలివాల ముందు నాదాలుగా బతకద్దనే ఉద్దేశంతో ఇవాళ 2000 రూపాయలు 2000 పావు రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. వికలాంగులు, వాళ్ళ పరిస్థితి బాగలేదు, చాలా ఘోరంగా ఉంటుంది. ఒక వికలాంగులు పుడితే వాళ్ళ ఇంట్లో తల్లో తండ్రో ఎమ్మడి ఉండాల్సి వస్తుంది, పని లేకుండా ఇంటికనే ఉండాల్సి వస్తుంది, వాళ్ళకే తిన్నమంటే తిని ఉండదు. అలాంటి వాళ్ళు ఆ పిల్లల్ని పట్టుకొని ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురవుతారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ 3000 రూపాయలు ఇవాళ పెన్షన్ ఇస్తున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు.
ఇవాల మన గ్రామాలకు బీజేపీ నాయకులు ప్రచారానికి వస్తారు మీరు అడగండి ఇవాల బీజేపీ 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది ఏ రాష్ట్రంలో కూడా 2000 రూపాయల పెన్షన్ లేదు అదే విధంగా 3000 రూపాయల పెన్షన్ లేదు ఇవాల ఆలపీటల పెళ్లి కోసం మనం మన అన్నన తమ్ముళ్ళు మనకు తెలిసిన బంధువుల్లో తమ్మి నా బిడ్డ పెళ్లి ఉంది అన్నా నా బిడ్డ పెళ్లి ఉంది ఒక 50000 రూపాయలు అప్పియే నీకు సంవత్సరం తర్వాత మిత్తితో ఇస్తాంట కూడా నేను చూస్తా చూస్తా అని చెప్పి ముఖం చాటేస్తా తప్ప ఇవని కుటుంబాలు పేద కుటుంబాలు ఇవని మన గ్రామీణ ప్రాంతం మన ప్రాంతంలో ఉంటాయి అలాంటి కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లికి ఎదిగిన పెళ్లిలకు పెళ్లికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతోని ఇవల 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇవల మన కేసీఆర్ గారు ప్రభుత్వం కాబట్టి ఇట్లా అనేకమైన సంక్షేమ పథకాలు ఇస్తున్న ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీకి మీరు అండదండగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో పట మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ తమ్ముడు గెలిసిరు మీకు అందుబాటులో ఉంటారని చెప్పి నేను కోరుతా ఉన్నా మీకు ఏమైనా పని పడితే హైదరాబాద్ కు రావాల్సిన పని ఉండదు నాకు హైదరాబాద్ లో ఇండ్లు లేవు నాకు హైదరాబాద్ లో నా కాస్తు లేవు నేను మీకు అందుబాటులో ఉంటా ఒక 20 రూపాయల 10 20 రూపాయల ఆటో కిరాయితోని నా దగ్గరికి వచ్చేటట్టు నేను మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ రేపు వచ్చే ఎన్నికల్లో పట మీరందరూ కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి గెలిపించాలని చెప్పి